అందరికి నమస్కారం అండి అందరు ఇలా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు బంధుకు సంబంధించి అద్దరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చిందండి సో ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలు అయితే చెప్తానండి సో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతగా సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి తెలిసిన వారందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక గతంలో ఇచ్చినట్లు మనకి ఏదైతే ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు అనగా సార్లు ఐదు వేల ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే మరి ఈసారి మాత్రం మనకు అలా కాకుండా రెండు విడతల్లో ఎకరానికి ఆరు వేల రూపాయలు అనగా మనకు రెండు విడతల్లో ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రైతులకు ఖతర్నాక్ అద్దెపై శుభవార్త తీసుకువచ్చిందండి ఇప్పటికే మరి అంచనాలు కూడా తయారు చేస్తుంది ఏదైతే రైతులకు సంబంధించి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి కదా మరి ఎంతమంది అర్హులు ఉన్నారు ఏందన్నది వ్యవసాయ శాఖ అధికారులు మరి అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చినట్లు కాకుండా మనకి ఈసారి అయితే మనకు ఎకరానికి రెండు వేల రూపాయలు అదనంగా పెంచి దాదాపు ఎకరానికి ఆరు వేల నుంచి మనకు రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది సో ఎప్పుడు ఇస్తారనగా మనకు ఈ మునుగోడు ఎలక్షన్ ఉంది కాబట్టి మునుగోడు ఎలక్షన్ లోపు ఇవ్వాలని ఆలోచించినప్పటికీ ఎలక్షన్ అనగా ముందు ఇస్తే బాగుండదు మరి ఎలక్షన్ కోసం ఇచ్చారని ఆలోచిస్తారు కాబట్టి నవంబర్ నెలలో ఈ డబ్బులను అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అధికారులను ఆదేశించడం జరిగింది దాని తర్వాత మరి ఎలక్షన్కి వెళ్తే బాగుంటుంది ఇటు రైతానులు అన్నదాతలను మరి వరంగా భావిస్తున్నటువంటి ప్రభుత్వం దీనికోసం మనకు ఏడు వేల ఆరు వందల కోట్ల వరకు డబ్బులు ఖర్చు అవుతాయని అంచనా వేస్తుంది రైతు బంధు కావచ్చు ప్రభుత్వం నుంచి ఏ చిన్న లేటెస్ట్ వచ్చినా మన ఛానల్లో అందించడం జరుగుతుంది సో ఇలాంటి అప్డేట్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్లైక్క ఆల్ ఆప్షన్ పైన దాన్ని ట్యాప్ చేయండి అలా విధంగా తోటి మిత్రులందరికీ తెలిసిన వారందరికీ షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపులో వారికి కూడా ఉపయోగపడుతుంది